ओके टीवी संतोषान की डबलो సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మేము పర్ఫార్మెన్స్ ఇచ్చాం కదా మీ ముందు, అది ఎలా అనిపించింది మీకు? అంటే నువ్వు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అక్కడ ఎందుకు అన్కంఫర్టబుల్ అవి చెప్పుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు కుదిరింది, అవకాశం నేను సృష్టించున్నావు కాబట్టి నాకు చాలా నచ్చింది అరియాన. వెరీ స్వీట్ ఆఫ్ యూ, ఇట్స్ టోటలీ ఫైన్, బాగుండింది, ఇట్స్ కూల్. మేము ఏం చూసినా పాజిటివ్ గా చూస్తాం. మన తెలుగు ఆడియన్స్ చాలా మంచోళ్ళు, చాలా నచ్చింది. అండ్ సో పీపుల్ హూ లైక్ యూ, దే డోంట్ రియల్ లైక్ యూ ఫర్ యువర్ డాన్స్ ఆర్ వాట్ ఎవర్, దే లైక్ యూ మీ పర్సనాలిటీ కోసం. మీకు దే లైక్ యూ బికాస్ ఆఫ్ మీ పర్సనాలిటీ కదా, మీ రియల్ లైఫ్ పర్సనాలిటీసే కదా. ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో ఏమున్నా కూడా ఇట్స్ యువర్ రియల్ లైఫ్ పర్సనాలిటీ విచ్ కేమ్ అవుట్. దే సీ యూ ఫర్ సో లాంగ్ ఇన్ బిగ్ బాస్ దట్ వెన్ దే సీ యూ దే జస్ట్ అడ్మైర్ యూ, దే డోంట్ సీ ద హౌ యు డాన్సింగ్ వాట్ యు డూయింగ్, బట్ ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ వెరీ క్యూట్. దే లవ్ యూ. థాంక్యూ. యా అంటే అప్పుడు ఐ లవ్ యూ రిటర్న్ లో చెప్పలా. ఈ సినిమా ఆర్ఆర్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి. అది మా సినిమా అని మేము చెప్పట్లా. ఈ సినిమాకి తమిళ వర్షన్ కి హిప్ హాప్ తమిళ హీరో. సో ఒక ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, తనకి హీరోగా తన మ్యూజిక్ వాయించుకుంటే ఎంత బాగా వాయించుకుంటాడు, అదే ఆర్ఆర్ స్కోర్ మాకు వచ్చింది. అంతకన్నా బెటర్ మేము అడిగిన తను కూడా ఇవ్వలేడు. వీఆర్ వెరీ లక్కీ విత్ ది స్కోర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. టూ న్యూ సాంగ్స్ ఉంటాయి, మిగతా అంతా యాజ్ ఇట్ ఇస్ మేము అక్కడి నుంచే తీసాం. అది కూడా ఎందుకంటే అద్భుతంగా ఒకరు పని చేసినప్పుడు మనం దాన్ని ఎందుకు గెలకడం కరెక్ట్గా ఉంది కదా, బాగుంది ఇవ్వండి అన్నాం. నిజంగానే ఒక ఈ సినిమాకు పెద్ద ఎనర్జీ స్కోర్, సెపరేట్గా కథ నరేజ్ చేసుకెళ్తుంటుంది. అంటే ఎక్కువ మంది సింగిల్ గానే ఉంటాం కాబట్టి బాగా ఫాస్ట్ కనెక్ట్ అవుతాం. అమ్మా నాకు తెలిసి సింగిల్ కమిటెడా, పెళ్ళి అయిపోయిందా, పిల్లలు ఉన్నారా? మనం సింగిల్ అనేప్పటికీ మేము సింగిల్, మీరు ఏమన్నా అవ్వాలంటే అదే అట్లనే కాదు, నాకు చెప్పున్నాను కూడా అయిపోయారు. అలా ఇప్పుడు ఒక బండి ముందుకు వెళ్ళాలంటే దానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేకపోతే డ్రైవర్ కానీ ప్యాసింజర్స్ అందరూ ఉండాలి. ఈ A1 ఎక్స్ప్రెస్ ముందుకు వెళ్ళడానికి అభిషేక్ అగర్వాల్ గారు అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ వెంకటాద్రి టాకీ ఎక్స్ప్రెస్, ఇది వీళ్ళ గురించి ఏంటి సార్ మీకు ఎలా అనిపిస్తుంది? సి టు బీ ఆనెస్ట్, వెంకటాద్రి టాకీస్ తరపున నేను దయాపన్నం అండ్ మా టీమ్ శివాచారి సీతారాం ఈపీస్ అండ్ మా ఎంటైర్ ప్రొడక్షన్ టీము, మా డైరెక్షన్ టీం ఉంది, మేమందరం పోరాడడం ఒక ఎత్తు. ఈ సినిమాకి నిజంగానే చెప్తున్నా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కానీ, విశ్వర్ ప్రసాద్ గారు, వేకుచ్చుబుట్ల గారు, అభిషేక్ అగర్వాల్ నిజంగా చెప్తున్నా వాళ్ళు బాగుండాలి. అది ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్స్ బాగుంటే చాలామందికి మంచి జరుగుతుంది. అంటే ఈ సినిమా ఇంతకుముందు అంటే నిజంగా ఈ సినిమాకి ఎప్పుడు కష్టాలు లేవు, బట్ కష్టాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ టైం హాకీ సినిమా, అది ఎలా తీయాలని ఎవరికీ క్లారిటీ లేదు. సీన్ తీయొచ్చు, సాంగ్ తీయొచ్చు, ఓ మ్యాచ్ని ఎలా కట్ చేయాలి, సో తీస్తున్నాం, మళ్ళీ చెక్ చేసుకుంటున్నాం. దాని తర్వాత కోవిడ్ వచ్చింది, బడ్జెట్ ఓవర్షూట్ అయ్యాం. వాళ్ళు ఇప్పుడు దాకా ఎప్పుడు ఒక్క మాట కూడా అడిగింది లేదు, లేదా క్వశ్చన్ చేసింది లేదు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు 200% నిజాయితీగా పనిచేస్తున్నారు. యా కోవిడ్ ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ అగర్వాల్ పాండమిక్ టైంలో కూడా ఎంతోమందికి హెల్ప్ చేశాడు. అండ్ నేను ఇది ముందు స్టేజ్లో కూడా చెప్పాను, ఏ క్షణం అయితే నేను వివేక్ కుచ్చుబొట్ల గారిని కలిసి సార్ ఇలాగ ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం, మీరు పార్ట్నర్ అవుతారని అడిగి ఆయన ఓకే అన్నారు. ఆ సెకండ్ నా లైఫ్ మారిపోయింది, సినిమా ఈ సినిమా జాతకం మారిపోయింది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను ఎప్పుడు నమ్మిన విషయం ఏంటంటే చాలామంది చెప్తారు అవకాశాలు వస్తాయి, ఒక అవకాశం వస్తుంది, ఒక సమయం వస్తుందని. సమయాలు అవకాశాలు రావండి, మనం సృష్టించుకోవాలి. మనం సృష్టించుకున్న అవకాశం కోసం మనం అంత కష్టపడితే అది పే ఆఫ్ అవుద్ది. బట్ మనం సృష్టించుకోవడానికి మనకు అండగా ఎవరో ఒకరు ఉండాలి. అలాంటి ఒక అండ వీళ్ళు అవ్వడం నిజంగా నా అదృష్టం. అండ్ వాళ్ళు రైట్ నౌ 20 ఫిల్మ్స్ చేస్తున్నారండి. 20 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ 20 సినిమాలు అట్లీస్ట్ 16 మంది యాక్టర్స్కి డైరెక్టర్స్కి ఒక నెక్స్ట్ లీగ్కి జంప్ అవ్వడానికి అవకాశాన్ని ఇచ్చే సినిమా వీళ్ళ సినిమా.